ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా మాస్క్ ధరించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మగనూరు పట్టణంలోని శివ సర్కిల్ నుండి సోముప్ప సర్కిల్ వరకు మాస్క్ ధరింపు ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ చేపట్టారు. దీనిని ఆయన జెండా విప్పి ప్రారంభించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలు, ప్రయాణాల్లో ప్రజలు మాస్కులను తప్పనిసరిగా ధరించాలన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప 45 ఏళ్ల పైబడిన వారు కరోనా టీకా వేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ శ్రీనివాస్ నాయక్, రూరల్ సిఐ మంజునాథ్, టౌన్ ఎస్ఐలు, రూరల్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, సచివాలయ మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దీనివల్ల 2 డోజ్ వేసుకోవాలి. ఫస్ట్ డోజ్, సెకండ్ డోజ్, 2 డోజ్ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కరోనా ఒక సంబంధించిన ఒక యాంటీబాడీస్ మీ బాడీలో డెవలప్ అయ్యి కరోనా రాకుండా మీకు కూడా బాడీ ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఈ టీకా ఉత్సవం ఏం స్టార్ట్ అయిందో దాంట్లో మీ ఇంట్లో ఉన్న వయోవృద్ధులు మరియు కోమార్బిడ్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఖచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడే ఆయన మాట్లాడినట్టు మనము కరోనా అరికట్టడంలో కర్నూలు జిల్లా పోలీసు గత సంవత్సరం నుంచి అహర్నిశి కృషి చేస్తున్నాము. దీనివల్ల 11 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు కరోనా వల్ల. ఇప్పుడు మేమందరం హ్యాపీగా తిరుగుతున్నాము.